ఇది జమ్మి చెట్టు. జమ్మి చెట్టు, జమ్మి చెట్టు. యాక్చువల్గా ఇది బంగారం అని చెప్పి మనం దసరాలప్పుడు పంచుకుంటూ ఉంటాం. మనకి గుళ్ళల్లో కానీ ఎక్కడ ఏం చేస్తారు, తీసుకెళ్ళి ఒక మండ తీసుకొచ్చి అక్కడ పెట్టి మనం మన ప్రదక్షిణాలు చేస్తాం. అలా కాకుండా మనం ఇంట్లో న్యాచురల్గా అదే టైంకి దీపం అది వెలిగించుకుని చేసుకోవచ్చు పూజ అన్నట్లుగా నేను ఇది పెట్టుకున్నాను. ఇది మామిడి మామూలు అంటే ఈ యాక్చువల్గా కింద కూడా ఉంది నాకు, కానీ ఇది నేను హైబ్రిడ్ కంపల్సరీ కుండీలోనే కాయలు కాయాలి అన్నట్టుగా తీసుకొచ్చి నూజివీడు నుంచి తెచ్చుకున్నాను. ఇది నూజివీడు నుంచి తెచ్చుకున్నాను. చిన్న రసం ఇప్పటికి దీనికి 1.5 ఇయర్ అంతే, చిన్నది. నేను చిన్న చెట్టే తెచ్చుకున్నాను. నెక్స్ట్ అంటే హైబ్రిడ్ కాబట్టి నెక్స్ట్ దీనికి వచ్చేస్తుంది ఇంకా అంతే. ఇది వచ్చి మిరియం తీగ అంట, మిరియం అంటారు కదా, మిరియం, మిరియాలు అంటే పెప్పర్, పెప్పర్ తీగ ఇది. ఇది వచ్చి దాల్చిన, ఎందుకంటే దీనికి రెండు కలిపి ఎందుకు వేసానంటే ఇది క్రీపర్ పైకి వెళ్ళిపోయినా ఈ మొక్క మళ్ళీ నాకంటే ప్లేస్ కూడా కలిసి వచ్చేలాగా అన్నట్లుగా ఇలా వేసుకున్నాను. ఇది ఆల్ టైమ్ మ్యాంగో. ఇది చెట్టు ఎక్కువ పెరగదు, ఇంతే హైట్ వస్తుంది. ఇప్పుడు దీనికి వచ్చి 6 మంత్సే, మొన్ననే తీసుకొచ్చాము. 365 డేస్ వస్తుంది సీజన్, సీజన్ కంటిన్యూస్గా వస్తుంది. కానీ ఇది రావడానికి నాకు ఇంకా 1.5 ఇయర్ పడుతుంది. కానీ ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు తెచ్చిపెట్టుకుంటే కానీ నాకు అలా ఉండదు. ఇది కమల, లాస్ట్ ఇయర్ అంతా బాగా కాసింది, ఇప్పుడు పూత మీద ఉంది. ఇది కూడా హైబ్రిడ్ అండి? కాదు, ఇది మామూలుగా తీసుకొచ్చాను. కానీ గార్డెన్కి ఏంటంటే తను మనం ఏంటంటే కట్ చేసుకోవాలి. లాస్ట్ టైం అయిపోయినాక కట్ చేశాను, ఇప్పుడు మళ్ళీ కొత్త ఆకులు వచ్చిన తర్వాత మళ్ళీ పూతతోటి స్టార్ట్ అయింది. ఇది కూడా అంతే, ఇది హైబ్రిడ్ కా, ఇది హైబ్రిడ్ దానిమ్మ. ఇవి కామన్ క్రోటన్స్ షోగా పెట్టుకున్నా. ఇది మాత్రం వాటర్ యాపిల్. వాటర్ యాపిల్, వాటర్ యాపిల్. ఇది నాకు ఎప్పుడు పూతకు వస్తుంది అంటే కాపుకు వస్తుందో తెలియదు. లేదు, మొన్న నేను ఒక నా గార్డెన్ వయసే 1.5 ఇయర్. నిజంగా దాదాపు 2 ఇయర్స్ ట్రై చేస్తున్నాము వాటర్ యాపిల్ కోసం. వాటర్ యాపిల్ మొక్క ఎప్పుడు దొరుకుతుంది, ఎక్కడ చూస్తున్నాను. ఇది వాటర్ యాపిల్ మొక్క అన్నమాట. ఇది అంటే సంత్రాలు కూడా చిన్న కాయ వస్తుంది అన్నమాట, హైబ్రిడ్. అయితే మొన్ననే లాస్ట్ టైం ఒక 6 కాయలు కాస్తే నేను బాబు వచ్చిన తర్వాత కోసుకున్నాం మేము. ఫ్రూట్స్ అయితే ఇవి ఇవి మామూలు కామన్ క్రోటన్స్. అంటే అన్నీ పెట్టుకోవాలి, షోగా కూడా ఉండాలి గార్డెన్ అన్న ఉద్దేశంతో వీటిని కూడా పెట్టుకున్నాను అన్నమాట. ఇది బోన్సాయ్ చేసుకున్నా, అది 2 కలర్స్ అందులో, కానీ 2 ఒకదానిలో వేసేవారు చూడ్డానికి కూడా బాగుంటుంది అని. యాక్చువల్గా అయితే సింగిల్గా ఉంచితే ఏంటంటే అది లావుగా ఇదేమైనా డిజైన్స్ అవి క్రియేట్ చేసుకుంటే కొంచెం పెరిగినాక మారుద్దాం అన్నట్లుగా అందులో వేసాను అన్నమాట.